వెస్టిండీస్ తో జరగబోతున్న వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు ఓ చిన్నపాటి గాయం కారణంగా సిరాజ్ దూరం అయ్యాడు అలాగే వర్క్ లోడ్ కారణంగా విండీస్ తో జరిగే వన్డే సిరీస్ నుంచి మహమ్మద్ సిరాజ్ ని బీసీసీఐ తప్పించింది ఈ ఏడాది ఆసియా ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఉండడంతో సిరాజ్ కు విశ్రాంతినివ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ అతన్ని స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశించింది అలాగే వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడిన ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్ అజింక్య రహణ కేఎస్ భరత్ నవదీప్ సైని స్వదేశానికి తిరిగి వచ్చేయనున్నారు వీటితో పాటే మహమ్మద్ సిరాజ్ కూడా భారత్ కు వచ్చేస్తున్నాడు ఈ విషయాన్ని బీసీసీ వర్గాలు పేర్కొన్నాయి దీంతో విండీస్ తో వన్డే సిరీస్ లో హార్దిక్ పాండే జయదేవ్ ఉనద్గత్ ఛార్దుల్ ఠాగూర్ ముఖేశ్ కుమార్ ఉమ్రాన్ మాలికల్ తో కూడిన పేస్ దళం బరిలోకి దిగనుంది ఇక మహమ్మద్ సిరాజ్ స్థానంలో టి ట్వంటీ జట్టుకు ఎంపికైన హర్షదీప్ సింగ్ కూడా వెస్టిండీస్ లోనే ఉన్నాడు దీంతో అతడి స్థానంలో వన్డే ఖు హర్షదీప్ సింగ్ ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి కాగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకి విన్సింగ్టన్ ఓవెల్లో భారత్ వెస్టిండీస్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి